Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఏపీ ప్రజల ప్రాణాలు పోతున్నా కేసీఆర్ సర్కార్పై చంద్రబాబు నోరెత్తరే చెప్పుకోవడానికి తప్ప 40 ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబు నాయుడుకు ఎందుకు ఉపయోగపడడం లేదు. కళ్ళ ముందే తెలంగాణ ప్రభుత్వం ఏపీకి అన్యాయం చేస్తున్నా గట్టిగా నిలదీసేందుకు నోరు రాలేదు. 4 రోజుల పాటు ఏపీ నుండి హైదరాబాద్కు వైద్యం కోసం వచ్చిన అంబులెన్స్లను తెలంగాణ ఏపీ సరిహద్దుల దగ్గర పోలీసులు నిలిపివేశారు. అంబులెన్సుల్లోనే రోగులు చనిపోతున్నారని కుటుంబ సభ్యులు ఎంత మొత్తుకున్నా పోలీసులు పట్టించుకోలేదు. అంబులెన్స్లను రోగులను తెలంగాణలోనికి రానేయకుండా అడ్డుకోవడం అవమానీయమని హైకోర్టు ఎంత చెప్పినా పోలీసులు లెక్క చేయలేదు. చివరకు లాభం లేదని హైకోర్టు ప్రభుత్వాన్ని పట్టుకుని దుమ్ము దులిపేసి నేరుగా కంటెస్ట్ ఆఫ్ కోర్టుగా పరిగణిస్తామని తీవ్రంగా హెచ్చరించిన తరువాతే కానీ పోలీసులు దారిలోకి రాలేదు. ఏపీ నుండి వచ్చే అంబులెన్స్లను రోగులను అనుమతించవద్దని కేసీఆర్ ఆదేశాల ప్రకారమే పోలీసులు నడుచుకున్నారన్న విషయం అందరికీ తెలిసిందే. ఒకవైపు కోర్టులో విచారణ జరుగుతుండగానే తెలంగాణలోకి అనుమతించకపోవడంపై ఏపీ చీఫ్ సెక్రటరీ తెలంగాణ చీఫ్ సెక్రటరీతో గట్టిగానే మాట్లాడారు. అయితే ఏపీ ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. సరిహద్దుల్లో ఇంతటి గందరగోళం జరుగుతున్నా మొదటి 2 రోజులు ఏపీలోని ప్రతిపక్షాల్లో ఒక్కటి కూడా నోరెత్తలేదు. తెలంగాణ ప్రభుత్వం ఏపీ అంబులెన్స్లను నిలిపివేయడానికి జగన్మోహన్ రెడ్డి అసమర్థతే కారణమని అచ్చెన్నాయుడు అన్నారే కానీ కేసీఆర్ను నిలదీసే ధైర్యం చేయలేదు. 3వ రోజు సిపిఐ సెక్రటరీ రామకృష్ణ తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గొంతిప్పారు. ఆ తర్వాత బీజేపీ చీఫ్ సోము వీర్రాజు తెలంగాణ ప్రభుత్వం చర్యలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్లస్ వైసీపీ నేతలు కూడా తెలంగాణ ప్రభుత్వాన్ని తప్పుపట్టారు. ఇంతమంది కేసీఆర్ను తప్పుపట్టినా హైదరాబాదులోనే ఉంటున్న చంద్రబాబు నాయుడు మాత్రం నోరెత్తలేదు. తెలంగాణ ప్రభుత్వం చర్యలు తప్పని ఒక్కసారి కూడా చెప్పలేదు. వైద్యం కోసం ఏపీ నుండి వచ్చే రోగులను కర్ణాటక కానీ తమిళనాడు కానీ అడ్డుకోలేదు. మరి తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఎందుకు అడ్డుకుందో అర్థం కావడం లేదు. 2 రాష్ట్రాలకు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అన్న విషయం అందరికీ తెలిసిందే. ఏ విధంగా చూసినా ఏపీ నుండి వచ్చే రోగులను అప్రజాస్వామికమే కాదు అవమానీయం కూడా. 4 రోజుల పాటు ఇంత గందరగోళం జరిగినా చంద్రబాబు అసలు నోరు విప్పకపోవడమే ఆశ్చర్యంగా ఉంది.